जय किसान, जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय जवान, जय किसान, वंदे मातरम, 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 इंडियन आर्मी, जय हो, जय हो, जय हो इंडियन आर्मी, जय हो, जय हो, जय हो इंडियन आर्मी, जय हो, जय हो, भारत। నా పేరు డాక్టర్ ఆర్ సాయి రమేష్. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నేషనల్ చైర్మన్ని. ఈరోజు ఫిబ్రవరి 14th బ్లాక్ డేగా ప్రకటించారు కదా గవర్నమెంట్ కూడా. ఎందువలన అంటే పుల్వామా ఉగ్రదాడి వల్ల మన వీర సైనికులు అమరత్వం చెందారు. అమరత్వం చెందడం వల్ల ఈరోజు బ్లాక్ డేగా పురస్కరించుకొని ఈరోజు అందరికీ ఆ విషయాన్ని తెలియపరచాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశం ఏంటంటే మన ప్రజల తరపు నుంచి మన ఇండియన్స్ తరపు నుంచి జవాన్లకి మన వీర జవాన్లకి అందరికీ కూడా మన మద్దతు తెలియజేస్తూ జై హింద్. మన కోసం మన భారతదేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఎంతోమంది అమరవీరులకు ఈరోజు మనం సెల్యూట్ చేయడం, ఈరోజు కార్యక్రమం ఎంత దేదీప్యమానంగా మన ప్రజలందరికీ కూడా గుర్తుండేలాగా మన కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ కోసం ఈరోజు కేటాయించాం కాబట్టి ఈరోజు చాలా పర్వదినంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే భారతదేశాన్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతున్న అమరవీరులు మనకెంతో అపూజనీయులు కాబట్టి మనం ఈరోజుని ఎంతో గర్వకారణంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క బిడ్డని కూడా ఒక మిలిటరీకి పంపిస్తూ మన దేశాన్ని కాపాడడం కోసం మన వంతు సాయశక్తుల మనం కాపాడడం కోసం మన బిడ్డల్ని పంపిస్తే ఎంతో గర్వకారణంగా మనం జన్మనిచ్చిన బిడ్డలు దేశాన్ని కాపాడేటటువంటి దిశలో పయనిస్తే మనకి ఎంతో గర్వకారణం అని ప్రతి ఒక్కరు తల్లి కూడా తెలుసుకొని పంపించి మన భారతదేశాన్ని కాపాడుకోవడం మన భాగ్యం. నా పేరు ఉదయ్ గౌరీ. నేను కన్జ్యూమర్ 5 రాష్ట్రాలకి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా ఉన్నాను.